పిస్తా వైసే ఎలాగైనా సరే పెద్దమని చేసుకునే ఆపదను మీరే గట్టెక్కించాలి మీ మేలి జన్మలో మర్చిపోలేదు అది సరేనయ్యా బీది తమ్ముడు కరెక్ట్ చదువు పూర్తి అవ్వాలంటే నీకు పాతికి వెళ్ళు కావాలి కానీ ఏం చూసి ఏమంటావు ఉన్న ఇల్లు కాస్త తనక పెట్టావు ఇప్పుడు ఏం తనక పెడతావు కాబోయి మీ తమ్ముడు కలటగిరి తనక పెడతావా It's my request. Idu chinna pannu. Come on. Meeru meeru adukoni ee sthalaniki nannu enduku rammanattu. Ee aataki mana jeevithaniki chaala daggara sambandham undi kabatti. Ee red balls unnai chusavu. Ivi maavulu janam annamata. Ika ee pink, blue, black, yellow, brown, green. Ivanni సిటీలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులు ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్న మాట ఇందులో ఏ బాల్ నైనా కదిలించే కెపాసిటీ కావాలనుకున్న కార్నర్లోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్ల బంతుకు ఉందన్నమాట అంటే నాకు దీన్ని తెల్ల బాల్ అంటారు క్యూ బాల్ అంటారు ఓహో ఓసారి క్యూ ఇటిస్తారా దగ్గరగానే ఉందిగా తీసుకో నేను అడిగింది ఆ క్యూని నువ్వట రా రా జా జా వచ్చాను ఏం కావాలి నేను అడిగింది ఈ క్యూని నిన్ను కాదు ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ను సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని వాడిని తసారావులో పడ్డు ఎస్పి మా బలెంటోని తెచ్చావయ్యా నాకు నచ్చాడు సర్లే మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్ కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు ఇచ్చేయచ్చు చూడబాయ్ నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది ఫిక్స్డ్ రేట్ ఎవరి కష్టాతీతం ఉంచుకోరు స్పాట్ పేమెంట్ ఫైటింగ్కి వెళ్ళామనుకో 1000 రూపీస్ కాలో చెయ్యో తెచ్చావనుకో 5000 రూపీస్ లైఫే తీసేసావనుకో 10000 రూపీస్ స్పాట్ పేమెంట్ మందు పొందు బేట ఓకే అంటే నాకు ఇచ్చేది గుండా ఉద్యోగం కాదు గవర్నర్ గిరి చేస్తావా గోండాయే కాకపోతే నంబర్ వన్ గోండాగా కాస్త రెస్పెక్టబుల్ గా చూస్తావయ్యా చూడండి నేను ఫైటింగ్ పెడతాను ఎప్పుడో చెప్పన న్యాయం అన్యాయం అయినప్పుడు కాలు చేయో తీస్తాను అదెప్పుడో చెప్పన ధర్మం అధర్మం అయినప్పుడు లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను అదెప్పుడు మీలాంటి వాళ్ళు ఇలాంటి వాడు కలిసి బరి తెగించి కిరాతకులైనప్పుడు ఓర్ని తసరవల బొడ్డు బాలేంటోడే బాబుడు ఇంటి మొగుడికి ఎక్కువ రంకు మొగుడికి తక్కువ అన్నట్టు ఉన్నాడు నాకేం నచ్చలేదు మనకేం అక్కర్లేదు నాకు అసలు నచ్చలేదు ఏమిటయ్యా ఇది మంచి చెట్ట లేకుండా ఆ మాట అడగాల్సింది నేను అన్నయ్య ఇక లాభం లేదు పండిచినా చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనకాంబరం వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూసాం గనక వాడిని బ్రతిమాలు బామాలు బెల్లించో నెమ్మదిగా మన అండర్లోకి తెచ్చుకోవాలి అంతేగాని ఖర్చు పెట్టేయకూడదు కార్ యాక్సిడెంట్ రేపు పెళ్లి పెట్టుకుని ఇవాళ నువ్వు కార్ యాక్సిడెంట్ చేసావుడు ఎంత అప్రదిష్ట ఈ సంగతి పోలీసులకు తెలిస్తే రేపు నువ్వు కూర్చోవలసిన పెళ్లి పెట్టల మీద కాదు కటకటాల వెనకాల నువ్వు వెళ్ళి పైకి డ్రైవర్ వచ్చారా లేదో కొండయా కొండయా ఎవరు అయ్యా నువ్వు మీ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేయగా చూసిన మనిషిని మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందని చెప్పడానికి ఏమిటి ఆధారం నాతో పాటు మరో 15 మంది చూశారు వాళ్ళని తీసుకొస్తాను బాబా లోపల కూర్చొని మాట్లాడుకుందాం బాబు రేపే మా అమ్మాయి పెళ్లి ఈ సంగతి నలుగురికి తెలిస్తే దాని పెళ్లి అయిపోయి మా ఇంటి పరువు పోవటమే కాకుండా బంగారం లాంటి దాని భవిష్యత్తు నాశనం అయిపోతుంది అందుకని 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 ఈ కేసు నెత్తి మీద వేసుకునే మనిషి ఎవరైనా దొరుకుతాడేమోనని దొరికితే చెయ్యని వాడిని ఎత్తినేసి వాడికి అన్యాయం చేద్దామనా అన్యాయం చేయను బాబు వాళ్ళు ఎంత అడిగినా ఇస్తాను అంతేకాకుండా దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కి
అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మనిషి అవిటివాడైపోవటానికి కారకుడయ్యాడు కనుక కోణిదల రాజారాం అనే ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 348 క్రింద 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది. సూపరింటెండెంట్ గారు పిలుస్తున్నారు. సార్, మీరా? నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేనెంతో సిగ్గుపడుతున్నాను. నేనేది త్యాగం చేసి జైలు కాలేదు సార్, మీ దగ్గర 5,000 పుచ్చుకున్నాను. నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావు, అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నిన్ను నేను ఖైదీలా చూడలేదు, నా గురువుగా చూస్తున్నాను. గురువుగారు, గురువుగారా? చిన్నవాణ్ణి, నన్ను మీరు చిన్న పెద్ద ఏమీ లేదు, నేను ఆ నిర్ణయానికి వచ్చానంతే. పదండి గురుగారు. గురుగారు, ఇదిగో తాళం. ఇదేంటి నాకిస్తారు? ఇది మీ ఇలా అని చెప్పాను కదా, మీ ఇంటి తాళం మీ దగ్గర ఉంటుంది, మరెవరి దగ్గర ఉంటుంది? మాత్రం మీరేం మాట్లాడకండి, మీకు కాబట్టి ఇస్తాను కానీ మరింత వరకు ఇస్తాను. ఇదిగో ఉంటుంది. నా ఖైదీ ఎక్కడ? మీ ఖైదా? ఎవరా ఖైదీ? ఖైదీ నెంబర్ 786, యాక్సిడెంట్ చేసి వచ్చాడు చూడు ఆ ఖైదీ. ఆ గురుగారా? ఆ గురుగారు. ఇంతకు మీరు ఎవరు? నేను గురువిని. గురువుగా? అయితే ఎలా చెప్పేది? నేను మీ గురువు గారి జీవిత. రండి కూర్చోండి. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? ఎవరి అమ్మాయి? మన గురువు గారి వైపు గారు, గురువుని. నమస్కారం బాబాయ్ గారు. ఆశీర్వాద అమ్మా, గురువు గారిని చూడాలి చావా. అయితే గురుగారి దగ్గర స్వయంగా తీసుకెళ్తాను రామ్మా. సిందాబాద్ బాబాయ్ గారు రామ్మా. సీతాకోక చిలుకల్లాగా, చిలకా గోరింకల్లాగా ఎలా మిలమిలా మిర్చిపోతున్నారు గురువు గారు. Thank you.
సలాము చేసే నీకే గులాము కాని తమ్మే నమస్కారం అండి. అచ్చీ అచ్చీ, నా పేరు గాలి సుబ్బారావు అండి. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లేవయ్యా, నువ్వు ఈదురుగాలికి ఎక్కువ సుడిగాలికి తక్కువ. వచ్చిన పని ఏమిటో చెప్పు.